హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుష్ ఈరోజు సజ్జ ఉప్మా చేస్తున్నాను ఈ సజ్జ ఉప్మాని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఇలా వీడియో చేశాను దాని తయారీ విధానం చూద్దామా మరి ముందుగా నేను మొన్న నిన్న సజ్జలు పొట్టు తీసి పెట్టాను కదా ఆ సజ్జల్ని ఇప్పుడు మిక్సీలో వేశాను పిండిలాగా జల్లించుకోవాలి పిండి పట్టు పిండి పట్టుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే పిండి వస్తుంది రవ్వ కూడా వస్తుంది ఇలా రవ్వ వస్తుంది ఇంకొకసారి పడదాం ఈ రవ్వని ఇలా పిండి పిండి బాగా వచ్చేసింది కదా ఈ పిండిని ఏదైనా రొట్టెలైనా బూరెలైనా ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఉప్మా రవ్వ ఎలా ఉందో చూద్దాము ఇలా వచ్చింది బొంబాయి రవ్వ కన్నా కూడా ఇది చాలా బాగుంది ఫ్రెష్గా కూడా ఉంది నాకైతే ఈ రవ్వ చూడగానే ఉప్మా చేయాలనిపించింది మామూలుగా అయితే పిండికనే చేశాను మిక్సీ పట్టాను ఈ రవ్వ చూడగానే ఉప్మా చేయాలనిపించి ఉప్మా చేస్తున్నాను దాన్ని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఉప్మా కావాల్సినవి మామూలుగా పోపు దినుసులన్నీ వేసేసాను బొంబాయి రవ్వతో ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కాస్త వేగాక కొంచెం అల్లం ముక్కలు వేద్దాము సన్నగా తరిగి పెట్టుకున్నవి అల్లం ముక్కలు కూడా వేసాను టమాటో ముక్కలు వేసాను మన రవ్వ క్వాంటిటీని బట్టి ఒకటో రెండో టమాటా వేస్తే చాలా రుచిగా కూడా ఉంటుంది కరివేపాకు కొంచెం వేసాను సన్నగా తరిగి పెట్టుకొని వేస్తే కరివేపాకు కూడా పడేయకుండా ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది తీసి పక్కన పెడుతుంటారు కదా సాల్ట్ టేస్ట్కి తగినంత ఇవి కాస్త వేగినాయి కదా ఇప్పుడు ఈ సజ్జరవ్వని ఈ పోపులో వేసేసి కాస్త వేయించుకోవాలి ఉప్ప ఒక కప్పు తీసుకున్నాను రవ్వ పిండి మిక్సీలో పెట్టినప్పుడు ఈ రవ్వ వచ్చింది ఇది ఉప్మా చేస్తే ఎలా ఉంటుందా అని ఉప్మా చేసాను చేస్తున్నాను ఇలా వేయించుకుంటే బాగుంటుంది కదా అని వేయిస్తున్నాను ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి సేమ్ బొంబాయి రవ్వకి ఎలా వేస్తామో అలాగే వేసుకోవాలి మనకి ఉప్మా పొడి పొడి రావాలంటే కనుక ఒక కప్పు రవ్వకి ఒక కప్పున్నర వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడుతుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా అడుగు అంటకుండా మాడకుండా వస్తుంది దగ్గర పడింది ఉప్మా బొంబైర ఉప్మా కన్నా ఇది చాలా బాగుంటుందని ఈ సజ్జరావు ఉప్మా చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది ఈ ఉప్మానే చేసుకుందామని చెప్తారు మరి చేసుకొని తిని ఒకసారి నాకు ఎలా ఉందో చెప్పండి ఎలాగంటారా కామెంట్ రూపంలో చెప్పండి టేస్ట్ చూశాకనే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని నేను టేస్ట్ కూడా చేశాను చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇంకా ఈ ఉప్మానే చేద్దాం అనుకుంటున్నాను బొంబాయి రవ్వ తీసుకోకుండా గోధుమ రవ్వ ఈ సజ్జరవ్వతో చాలా బాగుంటుంది ఉప్మా రెడీ కదా ప్లేట్లోకి సర్వ్ చేశాను దీనిలో టమాటా చట్నీ లేదంటే కారపొడి కరివేపాకు కారపొడి ఉంటుంది కదా అదైనా కానీ ఆవకాయ అయినా కానీ ఏదైనా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చే చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్